జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఓడిపోయిన తర్వాత ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు, నా అవ్వతాతల ఓట్లు ఏమైపోయినాయి, నా అక్క చెల్లెమ్మల ప్రేమ అపయాతలు ఏమైపోయినాయి, వీళ్ళందరూ ఓట్లు ఏమైపోయినాయి, ఏదో జరిగింది పైన దేవుడికే తెలియాలి అంటూ ఆయన మాట్లాడుతున్న వేదాంతాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల కోరు, మాయల మరాఠి. ఆయన మాటలు ఏమి చెప్పినా ఎవడు నమ్మే పరిస్థితి లేరు, కుటుంబ సభ్యులే నమ్మట్లా. స్వయానా ఇద్దరు చెల్లెళ్ళు, ఒకరు సొంత చెల్లి, నీ మీద యుద్ధం చేస్తుంది, ఒక్కసారి అది ఆలోచించుకో. రెండో ఇంకొక అమ్మాయి, బాబాయ్ని చంపారు, మహాప్రభు అన్నయ్య కళ్ళమి నీళ్లు పెట్టి పైట కొంగు జోలు పట్టి అడిగినటువంటి అమ్మాయి సునీత, ఆమె కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేనుడు, ఆ బజార్లో ఉన్నటువంటి పేదల బడుగు బలహీన వర్గాల వారు ఇబ్బంది పడుతుంటే న్యాయం చేయలేనివాడు ప్రయోగం చేస్తా అంటే ఇవి నమ్మడు. మోసగాళ్ళకి మోసగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు కూడా మొదట్లో నమ్మారు. ఒక్కసారి అవకాశం ఏంటంటే రాజశేఖర రెడ్డి తనయుడిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేయటం వల్ల అవి నమ్మారు. ఆయన వారసత్వంగా వచ్చాడు, ఆయన ఆ రక్తం పంచుకొని పుట్టాడు, గ్యారంటీగా ఆయన చేస్తాడని ఒక్కసారి అవకాశం ఏంటి ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అప్పులు తిక్కుప్పలు చేశాడు తప్పితే అభివృద్ధి శూన్యం, ఇండస్ట్రీలు శూన్యం, సాఫ్ట్వేర్ కంపెనీలు శూన్యం, అందరినీ గుండు కొట్టి వదిలిపెట్టాడు. కాబట్టి ఇలా ప్రజలందరూ ఆయన్ని 6 సార్లు గుండు కొట్టారు. పులివెందుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో 1 గుంటూరు నుంచి ఒక ఆయన్ని పులివెందుల్లో దించబోతా ఉన్నాం. పులివెందుల్లో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 25,000 ఓటుతోటి ఓడిపోబోతున్నాడు. ఇది ఛాలెంజ్ చూసుకోండి కావాలంటే. 2029లో పులివెందుల్లో ఓడిపోకపోతే మంచి నేను చెబుతా ఉన్నా డైరెక్ట్గా, రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా, 25,000 ఓడిపోతాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనుకోవచ్చు అంటారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడిగింది ఒక్క ఛాన్స్, ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని దించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన మాట మీద నిలబడ్డారనుకోవచ్చు అంటారా? తప్పకుండా నిలబడ్డారు. ప్రజలు ఇప్పుడు మంచివాళ్ళే. ప్రజలు ఇప్పుడు ఒక్కటే చెప్పాడు అన్న నందమూరి తారక రామారావు గారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ప్రజలు దేవుళ్ళు కాబట్టే ఇవాళ చక్కని తీర్పునిచ్చారు. ఎవరెవరు ఏం మాట్లాడాలో రివైజ్ చేసుకోమని ఉండాలి. ఇళ్ళకాడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేతులు కట్టుకుని నుంచుంటే ఏమి రాదు, చేతులు బిసుకుంటే ఏమి రాదు, పిండి బిసుకున్నట్టు. రివ్యూ చేసుకోండి, మీరు గతంలో ఎవరెవరిని ఏమన్నాం, ఎవరైనా హరాస్ చేసాం, ఎవరెవరికి సంక్షేమ పథకాలు మంచిగా పెట్టాం, సంక్షేమ పథకాలు అవినీతి ఉందా లేదా, మీ ఇష్టం వచ్చిన బటన్ నొక్కామన్నారు కదా, బటన్ నొక్కిన లిస్ట్ ఒకసారి ఆడిట్ చేయించి చార్టెడ్ అకౌంట్ చేసి సంతకం పెట్టి బయటికి రిలీజ్ చేయండి. మీరు అవినీతి చేయలేదేమో చూద్దాం. మీరు ఇంటికాడ సమీక్ష చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి పోయి సమీక్ష చేస్తే మీకు వచ్చేది ఏమి లేదు. ఏదో చెబుతారు సామెత ఉంది, సన్నాసి బూడిద రాసుకుంటే బూడిద రాలి దాన్ని, ఆ సామెతలాగా తప్పితే లేదు. అదే చెబుతా ఉన్నా, మీకు 11 ఇచ్చారంటే పంగనామాలు పెట్టారు, పంగనామాలు పెట్టి 11తోటే అని మీరు అది ఒకటి గుర్తు తెచ్చుకోండి. ఇకనైనా సరే కనీసం ప్రతిపక్ష హోదా లేదు. అసలు ఆ 11 మంది ఏడ తిరుగుతారో, దిక్కుమాలినగా ఎక్కడెక్కడ తిరుగుతారో జాగ్రత్తగా ఉండండి. కనిపెట్టుకుని వాళ్ళని ఏదన్నా అవకాశం ఉంటే ఒకసారి అసెంబ్లీకి వచ్చి కనపడి బాబు గారికి నమస్కారం పెట్టి పాదాభివందనం చేసుకుంటే కొంత పాపం అన్న పోద్దని నేను తెలియజేస్తున్నా. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనక వ్యక్తిగతం ఉందో, అది వ్యక్తిత్వం ఉందో, అది మారలేదు అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే కనుక ఎమ్మెల్యేని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడలేని పరిస్థితిలోకి ఎందుకు వచ్చారంటారు? వాళ్ళని కూడా ఇప్పటికీ ఈయన కూర్చోవటం, వాళ్ళ చేతులు కట్టి నుంచోటం అసలు ఎలా చూడాలంటారు? ఈ పరిస్థితి రాజరిక పోకడం అనుకోవచ్చు అంటారు. అది నేతృత్వ పాలన, ఎవరు ఏం చేయలేము. ఆయన మనసు మారడు, మనిషి మారడు, మారని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఓడిపోయిన రోజు ఓడిపోయిన వాళ్ళ బాధ ఎట్లుంటుందో తెలుసు. ఆయన్ని జనం తిట్టిన రోజు ఎదుటి వాళ్ళని తిట్టిస్తే ఏ విధంగా తెలిసింది. కాబట్టి ఆయనే మార్చుకోవాలా, తెలుసుకోవాలా. వయసు పెరుగుతుంది కానీ మార్పు రాలేదు మనిషిలో. మార్చుకుంటే సమాజం గౌరవిస్తుంది. మాజీ ముఖ్యమంత్రికి అందరూ కూడా అభిమానిస్తారు. లేదా పులివెందుల్లో కూడా ఓడిపోవడం ఖాయం ఈసారి. ఎందుకంటే మన ఎమ్మెల్సీ ఓట్లోనే పులివెందుల్లో మెజార్టీ వేరే పోటీ చేసిన వాళ్ళకి వచ్చింది. కాబట్టి జాగ్రత్త పడమని మేము సూచిస్తున్నాం. వార్తా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి వార్తలకే వన్నీ తెచ్చిన, న్యూస్ పేపర్కి వన్నీ తెచ్చిన రామోజీరావు గారు అస్తమించడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు తెలుగు జాతి మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందరూ బాధపడే రోజు. ఎందుకంటే వార్తా ప్రపంచానికి కాదు,
రామోజీ ఫిలిం సిటీని ఒకటి స్థాపించి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినట్టుగా తీర్చిదిద్దాడు. ఈరోజు అటువంటి వ్యాపారవేత్త రాజకీయ రంగంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారికి తెలుగు కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా వ్యాపార పరంగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, అనేక సంస్థలను స్థాపించి లక్షలాది యువతకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించి ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా, అవినీతి అనేది ఎక్కడా కనపడదు. రామోజీరావు గారి సంస్థలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మార్గదర్శి కావచ్చు, ప్రియపచ్చళ్ళు కావచ్చు, ఈనాడు కావచ్చు, ఈటీవీ కావచ్చు, అనేక రకాలుగా మరి లక్షలాది మంది ఈరోజు ఆయన మీద జీవనాధారం కోసం ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే తెలుగువారు మొత్తం కూడా రామోజీరావు గారు ఒక న్యూస్ పంపించారు, ఒక మెసేజ్ ఇచ్చారు అంటే అది అక్షర సత్యం, అక్షరానికి నిలుటొద్దాం అని అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు. అటువంటి పెద్ద ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం అందరికీ చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా నాకైతే, నేను వారం క్రితమే వేరే వాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ ఇచ్చాను, ఆయనకు ఒక్కసారి పాదాభివందనం చేసుకొని ఆయన స్పర్శ తగిలితే చాలు మన జీవితం దండివై దొరుకుని భావించాం. కానీ ఆయన్ని ఆ విధంగా కూడా కలవలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. కానీ ఆయన ఏదైతే ఆశయాలు ప్రజల ముందుకు తీసుకొచ్చాడో ఆయన ఆశయ సాధన కోసం మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం. ఆయన సంస్థలో ఉద్యోగాలు చేయకపోయినా మేము ఆయన అభిమానిగా నిలువుటెత్తు అర్థం ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలంటే రామోజీరావు గారిని కనుక ఆదర్శంగా తీసుకుంటే, ఆయన నిబద్ధత అవన్నీ తీసుకుంటే అత్యున్న స్థాయికి వెళ్ళటం ఖాయం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నియంతగా పేరొందిన జగన్మోహన్ రెడ్డి మీద మీడియా పరంగా యుద్ధంలో కూడా ఆయన ముందుండేవారు. ఎప్పుడు చూసినా సరే ఒక రకంగా ప్రభుత్వాన్ని దించటంలో ఆయన వంతు పాత్ర ఆయన పోషించాడని అనుకోవచ్చు అంటారా? ప్రభుత్వాన్ని దించడం వ్యక్తిగత కక్ష ఏమీ లేదు. నిజాలని ఏవైతే నిజాలు ఉన్నాయో నిజాలని అర్థంలాగా ఈనాడు పేపర్ ద్వారా బయటికి పెట్టినటువంటి ఘనత మాత్రం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారికి దక్కింది. ఏవైతే ఎక్కడా కూడా అవాస్తవం అనేది ఆ పేపర్లో ఎక్కడ చివరం కూడా ఎక్కడ చూడలేం, ఒక అక్షరం కూడా పట్టుకోలేం, ప్రతి అక్షరం కూడా అక్షర సత్యం. అదే ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు, అవినీతి పనులు, వారి మంత్రులు వాళ్ళు ఎన్నో చేశారు, అవన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ఈనాడు పేపర్ ద్వారా తెలియజేయటం, అది అసలు పేపర్ యొక్క లక్షణం ఏంది? నిజాలను నిర్భయంగా చెప్పడమే వార్తాపత్రికలు కావచ్చు, మీడియాలు కావచ్చు వాళ్ళ యొక్క లక్షణం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు రామోజీరావు గారు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు, దానికి నిదర్శనమే ఈ అవినీతి ప్రభుత్వం ఏమేమి చేశారనేది ఇవాళ పేపర్ ద్వారా తెలియజేశాడు. కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని చదువుకొని చూసుకొని నిజాలని తెలియ, అందుకే ప్రజలందరూ ఓటు ద్వారా ఎవరెవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళందరికీ బుద్ధి చెప్పి చెంపల ఓట్ల ద్వారా చెంపలను వాయించి బయటికి పంపించారు. 30,000, 50,000, 95,000 రికార్డులు బద్దలు కొట్టారు. అంటే ఎంత ప్రజలు వీళ్ళ మీద కసిగా ఉన్నారో కనపడితే ఆ ఓటు అనే పేపర్ ద్వారా కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఎన్ని రామోజీరావు గారు గొప్పతనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో ఆయన పాత్ర చాలా కీలకమైందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.